జగన్ వైసీపీ నిధులతో సమల పెట్టినాడు కూడా పాపకులం గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతాడు ఆశాస్పదంగా ఉంది నాలుగేళ్ల క్రితం ఒక రైలు తగలబెట్టినప్పుడు వైసీపీ నాయకులు తీసుకెళ్లి వాళ్ళ డైరెక్షన్ లో వాళ్ళు పెట్టిన డబ్బులతో సభ పెట్టి జనాలు తరలించి డబ్బులు ఇచ్చి సభ పెట్టి అక్కడ ట్రైన్ కాల్చేసి మళ్ళా ప్రభుత్వం రాగానే జగన్ రాగానే ఆ కేసులు కొట్టించుకొని జగన్ జిందాబాబు కొట్టిన వ్యక్తి నువ్వు ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిస్తాయి కేవలం నీ కొడుకు ఎమ్మెల్యే సీట్ నీకు ఎంపీ సీట్ కోసం ఎంతగానో దిగజారిపోయాడు ముద్రగడ ముద్రమగారు మేము గతంలో చెప్పాం అతను కాపు నాయకుడు కాదు కాపు ద్రోహి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముద్రగడ గారి వెంట నడిచే వాళ్ళు ఎవరు లేరు ఆయన మాట్లాడే పరిస్థితి ఎవరు లేరు ఆయన కూడా తెలుసు ముద్రగడ గారికి ఒక సలహా ఇస్తున్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా బాబాయ్ని ఎలా అయితే వేసేసాడో మిమ్మల్ని వేయడం మీద సమస్య కాదు మిమ్మల్ని వేసేసి అది కాపుల మీద వేసినా కూడా ఆశ్చర్యం కాబట్టి జాగ్రత్తగా ఉండు కబర్దార్ జగన్మోహన్ అంత సామాన్యుడు కాదు నువ్వు కాపుల్ని వాడుకొని వాడుకొని వదిలే రకంలో ఈ జగన్మోహన్ ఉన్నాడు ఈ విషయాన్ని తెలుసుకోమని చెప్పి కూడా ముద్రగడ గారిని హెచ్చరిస్తున్నాను.